బిగ్ బాస్ హౌస్ లో రెండు క్లాన్సే ఉన్నాయి. వన్ ఇస్ నిఖిల్ క్లాన్ అండ్ అభయ్ క్లాన్. అభయ్ క్లాన్ కొంతవరకు ఓకే, నిఖిల్ క్లాన్ మాత్రం రెండు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. నిఖిల్ క్లాన్ లో ఉన్న 3 మెంబర్స్ ఒక సైడ్, ఇంకొక 3 మెంబర్స్ ఇంకొక సైడ్ అయితే అయిపోయారు. ఎందుకు అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అందుకంటే ముందు ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోతారో ఒక కామెంట్ అయితే చేయండి. సీత ఎవరైతే ఉన్నారో తనైతే నిఖిల్ మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నిఖిల్ చీఫ్ అయి ఉండి తన ఓన్ డెసిషన్ తను తీసుకోలేకపోతున్నాడు. ఎవ్రీ సింగిల్ టైం తనకి డెసిషన్ తీసుకోవాల్సిన ఛాన్స్ వచ్చినప్పుడు తను ఎప్పుడూ వెళ్ళి సోనియానే అడుగుతున్నాడు ఏం చేద్దాము ఏం చేద్దామమ్మా అని చెప్పేసి. క్లాన్ లో తను ఒక్కటే కాదు కదా, మిగతా అందరం ఉన్నాము, సో అందరికీ గేమ్ ఆడే ఛాన్స్ రావాలి. సో నిన్న టాస్క్ లో ఏం జరిగిందో, స్నేహిల్ టాస్క్ లో నైనిక వస్తుంది అంటే తను సైలెంట్ అయిపోయింది. ఇంకా దానికి వాడు తననే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఓకే ఫైన్ నేనే వస్తాను నువ్వు అట్లా ఉండకు అని చెప్పేసి. అసలు అట్లా ఎందుకు చేయాలి, తననే ఎందుకు రిక్వెస్ట్ చేయాలి, ఏం చేద్దాం అని తననే ఎందుకు అడగాలి? మనం ఇక్కడ ఏదన్నా డిస్కస్ చేసుకుంటే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇది అని చెప్పేసి తను సోనియా మీద కంప్లీట్గా డిపెండ్ ఎందుకు అయిపోతున్నాడు? నిఖిల్ తనకంటూ ఇండివిజువల్గా ఏ థింకింగ్ లేదా, ఏ థాట్ లేదా? అలాంటి మనమందరం గేమ్లో ఎందుకు ఉండడం అని చెప్పేసి సీత అయితే అంటుంది. అయితే అక్కడ ఉన్న విష్ణుప్రియ మాత్రం ఇట్స్ ఓకే, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, అందుకనే చెప్తున్నాడేమోలే, తనకి అర్థమయ్యేలా స్లోగా చెప్తున్నాడేమో అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియ నీకు అర్థం కావట్లేదు, తను ఏ చిన్న డెసిషన్ కూడా ఇండివిజువల్గా తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి సీత అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఎప్పుడు తన గురించే కాదు కదా, మిగతా టీం మెంబర్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. నైనిక నీకోసం ఎంత స్టాండ్ తీసుకుంది చీఫ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు నీ గురించి అంత స్టాండ్ తీసుకోలేకపోతున్నారు తను అని చెప్పేసి సీత అయితే చాలా ఫుల్ ఆన్ ఫైర్ ఉందన్నమాట. నిన్న జరిగిన 3 టాస్కుల్లో కూడా తననే బ్లేమ్ చేసింది, నన్నే బ్లేమ్ చేసింది, ఎందుకు అట్లా చేయాలి? తను పాపం సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఫస్ట్లో వచ్చినప్పుడు నిఖిల్ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, ఎందుకు అట్లా మారిపోయాడు? తన ఫ్రెండ్షిప్ వల్లే ఇట్లా మారిపోయారు, తన రిలేషన్స్ వల్లే ఇట్లా మారిపోయాడు. సోనియాతో ఉండక ముందు తను బాగానే ఉన్నాడు ఫస్ట్ 2 డేస్, ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిశారో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఒకటైపోయారు అని చెప్పేసి సీత అయితే చాలా కోపంగా ఉందన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఇది క్లాన్లో సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.